నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. సింహాచలం గోశాలను సందర్శించిన మంత్రి అవంతి, ఆరోగ్యకరమైన దేశీయ దూడలను కానుకలుగా ఇవ్వాలని విజ్ఞప్తి. జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగ యువత నిరసన, తప్పుడు ప్రకటనలతో మోసం చేస్తున్నారంటూ మండిపాటు. రమ్య హంతకుడిని ఉరితీయండి, బీజేపీ ఎస్సీ మోర్చా డిమాండ్. కరోనా కష్టకాలంలోనూ ఆదుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయొద్దని కేంద్రానికి కార్మిక సంఘాల వినతి. మాస్టర్ ప్లాన్ అభ్యంతరాలపై ప్రత్యేక టీం ఏర్పాటు, విఎంఆర్డీఏ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టనున్న అక్రమాని విజయ నిర్మల. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. సింహాచలం గోశాలలో లేగదూడల మృతి చెందిన వార్తల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గోశాలను సందర్శించారు. సంరక్షణ చర్యల లోపాలపైన అధికారులను మందలించిన మంత్రి మరికొన్ని నిధుల కోసం కూడా ప్రయత్నిస్తానని వారికి హామీ ఇచ్చారు. భక్తులు ఆరోగ్యవంతమైన దేశవాళీ లేగదూడలను కానుకలుగా సమర్పించాలని పిలుపునిచ్చారు. సింహాచలం పాత గోశాలలో లేగదూడల మృతిపై స్పందించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులతో కలిసి పాత గోశాలను సందర్శించారు. నిర్వహణ పట్ల గో సంరక్షణ అధికారులపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి పలు సూచనలు చేశారు. భక్తులు స్వామివారికి కానుకగా సమర్పించే లేగదూడలు జెర్సీ కాకుండా ఆరోగ్యకరమైన దేశవాళీ దూడలను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. పాత గోశాలలో ఉన్న లేగదూడలను దారపాలెం గోశాలకు తరలిస్తామని, వీటి నిర్వహణకు అధిక నిధులు కేటాయించేలా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. శని ఆదివారాల్లో తొలి పావంచ వద్ద పోలీస్ గస్తీని ఏర్పాటు చేస్తామని, మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గోశాల సంరక్షణపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కాబట్టి ఎవరు కూడా తెలుసు కానీ తెలియక కానీ ఆ దేశవాళ్ళ వల్ల దేవుడికి అలాగే అనారోగ్యపరంగా ఉన్నటువంటి పంచిపత్ర కాదని నేను విజ్ఞప్తి చేస్తూ, మనందరూ భావిస్తుంది సమాజం దేవస్థాన అధికారులు లేదా పోలీస్ వాళ్ళు కాదు, మనలో కూడా చైతన్యం అనేది రావాలి. ఇలాగే చూడండి, మనకి ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ప్రకృతిని బాగా చూసుకుంటే మనం, ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటాం. ప్రకృతిలో భాగమే గోమాత అనేది. కాబట్టి మనందరం కూడా తప్పనిసరిగా భూమిని పరిరక్షించుకున్నాం. దానికి ఒక శాసనసభ్యుడిగా మంత్రిగానే కాకుండా ఒక భక్తుడిగా, అప్పన్నస్వామి భక్తుడిగా ఈ గోశాల అభివృద్ధికి నా వంతు కృషి తప్పకుండా చేస్తాను. దానికి అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కూడా ఆ మంత్రిగా దృష్టి చిన్న విషయాన్ని తీసుకెళ్తాను అనుకోకుండా, మంత్రిగా కంటే ఫస్ట్ నేను మనిషిని, తర్వాత స్వామివారి భక్తుడు, తర్వాత నేను ఎమ్మెల్యేనే అవచ్చు, మంత్రిని అవచ్చు. కాబట్టి ఏ చిన్న విషయం ఉన్నా గోలు సంబంధించి, మన దేవాలయానికి సంబంధించిన విషయాలు ఎలా పట్టుకొస్తారో ఆ విషయాలు కూడా దృష్టి తీసుకోండి. ఆ స్థాయిలో పరిష్కారం నేను చేస్తాను. లేదంటే మీరు దృష్టిగా దృష్టి తీసుకెళ్తారు, ఆయన స్థాయిలో చేస్తాను. లేకపోతే విజయసరిగా దృష్టి కూడా సీఎం దృష్టి కూడా తప్పనిసరిగా దేవాలయం యొక్క పరిరక్షణ కానీ, గోవుల యొక్క పరిరక్షణ కానీ తప్పనిసరిగా తీసుకుంటాను. పోలీస్ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ కూడా చాలామంది అక్కడ వదిలేసి వెళ్తున్నారంటే, మన తొలిపంచ దగ్గర అక్కడ ఏమి ఉండదు. శనివారం ఆదివారం కంపల్సరిగా మీరు నిఘా పెట్టి అక్కడ తొలిపంచ దగ్గర అలా ఎవరు కూడా వదిలేసి వెళ్ళకూడదని చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని సచివాలయాల్లో కూడా మూడు జిల్లాల అనారోగ్యకరమైనటువంటి లేగదూడల్ని అలాగే నెలలో పసిపిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టకూడదని, తర్వాత జెర్సీ వాటిని తీసి వదిలిపెట్టకూడదని, మూడు రకాలు కూడా మేడం గారు ఫ్లెక్సీల ద్వారా కానీ వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ ప్రచారం చేయండి. కలెక్టర్ గారికి కూడా చెప్పి మీ సచివాలయ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి దీన్ని మనం అందరం కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే సమాజం బాగుంటే మనందరం బాగుంటాం. కాబట్టి తప్పనిసరిగా దీనికి మనందరం కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తాం. పాదయాత్ర సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని నిరుద్యోగ సంఘాలు నిరసన చేపట్టాయి. తెలుగు యువత ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు పలు నిరుద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద విద్యార్థులు నిరుద్యోగులతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్లు చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యార్థి యువత వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు. టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద నిరుద్యోగుల జగన్ సర్కార్ మోసం చేస్తుందంటూ
నగరంలోని పలు నిరుద్యోగ విద్యార్థి సంఘాలతో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ మేరకు నిరుద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని హామీ ఇచ్చిన జగన్ కేవలం 10,000 ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్ విడుదల చేసి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 39 రద్దు చేసి 2,30,000 ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరుద్యోగ విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో విద్యార్థి అదే విధంగా యువత వ్యతిరేక విధానాలే ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంలో పాదయాత్ర చేసిన సమయంలో నేను అధికారంలో రాగానే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాయమాటలు చెప్పారు. అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలైనప్పుడు కూడా కనీసం రాష్ట్రంలో ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి. ఏదైతే దాదాపు 2 సంవత్సరాల తర్వాత జీవోఎంఎస్ 39 ద్వారా కేవలం 10,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇది చూసిన వెంటనే రాష్ట్రంలో నిరుద్యోగులందరూ నిరాశ చెంది రోడ్డుల మీదకి వచ్చి వివిధ రూపాల్లో దాదాపు 4 రోజులు నిరసన చేస్తుంటే ఈ యొక్క చాతగాని ముఖ్యమంత్రి, ఈ యొక్క అసమ్మత్ ముఖ్యమంత్రి కానీ కేబినెట్లో మంత్రులు కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితి. ఏదైతే రేపు విశాఖపట్నం వేదికగా రేపు భారీ ఎత్తున నిరుద్యోగులందరం భారీ ఎత్తున రేపు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీఎంఎస్ 39 ఉందో తక్షణమే రద్దు చేయాలి, వెంటనే నూతన జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఏదైతే ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్నాయో 2,30,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తాం. ఇక జగన్మోహన్ ఒకటే తెలియజేస్తాను, మీరు ఏదైతే ఎన్నికల వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానం అమలు చేయమని అడుగుతున్నాం. మేము వాగ్దానం చేసిన అమలు చేయమని అడుగుతామంటే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, నిర్బంధాలు చేస్తున్నారు, పైగా నిరోధం కేసు పెట్టినారు. చరిత్ర ఈ రాష్ట్రంలో ఉందని జగన్మోహన్ తప్ప ఎవరు లేదు. కాబట్టి 2,30,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సంస్థ పక్షాన్ని కూడా రాష్ట్ర వ్యాప్త 10 జిల్లాల్లో ఉద్యమాలని కొనసాగిస్తూ ఉన్నాం. 2 నెలలైంది, క్యాబినెట్ జరిగింది, ముఖ్యమంత్రి గారు ఈ విషయం మాట్లాడడం కూడా నిరాకరిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి చెబుతున్నాం, ఈ ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించినందుకు కూడా మేము ఉద్యమం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా సరే మీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సంస్థ పక్షాన అడ్డుకుండా అని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. టీవీఎంసీ విశాఖపట్నం గాంధీ విగ్రహం దగ్గర నిరుద్యోగులు నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువజనులు, నిరుద్యోగులు ఎంత ఉద్యమం చేసినా కానీ ఈ ప్రభుత్వం ఒక్క ప్రకటన చేయడం లేదు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు, వక్రీకరణలు, అసత్యాలతో నిరుద్యోగులు మోసగించి 6,03,000 ఉద్యోగాలు చేపట్టామని అబద్ధాలు ఆడాడు. ఇది నిరుద్యోగులను తీవ్రంగా మోసగించడమే, మాట తప్పను మడమ తిప్పనని ఆయన చెప్పి ఈరోజు తీవ్రంగా వంచాడు నిరుద్యోగులు. అందుకనే మాకిచ్చిన ఈ 10,143 పోస్టులు కాదు, 2,30,000 ఉద్యోగాలతో కొత్త క్యాలెండర్ ఇచ్చేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని విద్యార్థి యువజన సంఘాల తరఫున పీడీఎస్సీగా డిమాండ్ చేస్తాం. దళిత విద్యార్థిని రమ్యను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంట్ ఎస్సీ మోర్చా సిటీ అధ్యక్షులు కోడూరు సంజీవరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మెంబర్ మాధవి లత ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలనం లేకుండా ఉన్నారని మండిపడ్డారు. మహిళలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని, స్వతంత్ర దినోత్సవం నాడే మహిళ హత్య జరగడం బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలను నిర్భయంగా బయటకు పంపించేందుకు సంకోచిస్తున్నారని, స్త్రీలకు రక్షణ కరువైందని అభిప్రాయపడ్డారు. హోంమంత్రి తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, దోషిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. జరిగింది అన్యాయము ఆపాలి, ఆపాలి అన్యాయము ఈ రాష్ట్రం. దానికి ఈ రాష్ట్రంలో జరిగింది ఏమేమి ఉందో దానికి మేము ఖండిస్తాం. ఎస్సీ కులస్తుల మీద ఎంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అధికార ప్రభుత్వం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి ఎటువంటి చలనం లేకుండా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆయన అక్కడ కూర్చొని అంటే నవ్వుతో ఒక్కొక్క ఆన్సర్స్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ దళితులపై జరుగుతున్న అన్యాయానికి పొరపాటున కూడా అయ్యో అలా జరిగిందా అని స్పందించే లేకుండా అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు ఎటువంటి యాక్షన్ ఇమీడియట్గా తీసుకోకపోతే కనుక మేమైతే మాత్రం పెద్ద ఎత్తున ఈ ధర్నా చేపడతాం. అయితే మీకు ఎంత ఆడపిల్లల జీవితాలు ఎంత చులకనగా ఉన్నాయి అనేసి అంటే పోయింది అనేసి అంటే 10,00,000 అనౌన్స్మెంట్ చేస్తున్నారంటే ఇది ఒక ఎటకరంగా అయిపోయిందండి మీకు 10,00,000 అనేది.
దళిత మహిళ మీద జరిగినటువంటి అత్యాచారం అదే ప్రియాంక రెడ్డి మీద అంత ఎత్తున లేదు సార్ ఏమైంది ఈ రోజు ఈ యొక్క దళిత కుటుంబం చెందినటువంటి అమ్మాయి పోనీ ఏమైనా చిల్లా చితక అమ్మాయి బీటెక్ చదువుతున్న అమ్మాయి మీద ఇంత అన్యాయం జరిగితే కనీసం పట్టనట్టుగా కూర్చున్నారు ఇంతవరకు రెస్పాన్స్ లేదు ఎటువంటి రిప్లై లేదు మనకి మన భారతదేశంలోని ఒక మహిళ అర్ధరాత్రి నడిచిన రోజునే స్వాతంత్రం వస్తాదని అంటారు అలాంటిది స్వాతంత్రం దినోత్సవ రోజునాడు పట్టపగలే కత్తితోటి నడి రోడ్డు మీద పొడిచి చంపాడంటే మన పోలీస్ వ్యవస్థ మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉన్నదన్నది మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇలా ఉంటే ఈ విధంగా ఉంటే ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే ఎంత భయంగా ఉంటాదో ఆలోచించండి ఇది ఒక ఆడపిల్ల విషయం కాదు తల్లిదండ్రుల మానసిక పరిస్థితి కూడా చాలా విధంగా మారుతుంది పిల్లల్లో కూడా మనము చాలా మార్పులు కూడా చూడాల్సి వస్తాయి వాళ్ళకి భయానకంగా పెరుగుతారు వాళ్ళని మనము ఎంతో ప్రగతి పదంలో పెంచాలి అని అనుకుంటున్న స్టేజ్లోని ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే వాళ్ళకి భయం పెరుగుతా తప్పించి వాళ్ళకి మనం ఏ రకంగా ప్రోత్సాహం ఇస్తామన్నది తెలియట్లేదు కాబట్టి దయచేసి హోంమంత్రి గారే ఉన్న మన మహిళా హోంమంత్రి ఉంది మన రాష్ట్రంలో ఆవిడ వెంటనే స్పందించాలని కోరుకుంటూ మేము సలహా తీసుకుంటాం ఈ రోజున దళితుల్ని ఎంత ఘోరంగా అవమానపరిచే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు ఒక రాష్ట్ర హోంమంత్రి మహిళ అయ్యుండి కూడా ఈ రోజు ఏదైతే బీటెక్ విద్యార్థి రమ్యని అంత ఘోరాతి ఘోరంగా ఏదైతే వాళ్ళు చంపడం అనేది జరిగిందో దాన్ని కేవలం ఈ యొక్క ప్రాణం ఖరీదు 10 లక్షలు ఇచ్చి వాళ్ళ యొక్క కంటి చూపు తెరియగా దాన్ని తుడిచిపెట్టేశారు ఈ రోజున మహిళలకు ఓ పక్కన మేము రక్షణ కల్పిస్తున్నాం దిశా చట్టాలు అని చెప్పేసి అని చెప్పి ఇది పేరుకు మాత్రమే ఈ దిశా చట్టాలు అనేవి ఉన్నాయని చెప్పేసి అని ఈ విధంగా తెలియజేస్తుంది మహిళలందరూ దీన్ని గుర్తిస్తున్నారు వెంటనే ఏవైతే రమ్య యొక్క సంతకుడు వెంటనే శిక్షించాలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 139 రోజు కొనసాగుతూనే ఉన్నాయి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ నాయకులు ఈ దీక్ష శిబిరంలో కూర్చొని నిరసన చేపట్టారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల జేఏసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న దీక్షలు 139వ రోజు చేరుకున్నాయి ఈ దీక్షలకు సంఘీభావంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాజువాక జోన్ ప్రధాన కార్యదర్శి గొలగాని అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను అమ్మాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు దేశ ప్రజలకు కరోనా సమయంలో ప్రాణవాయువు అందించి కాపాడిందని గుర్తు చేశారు రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో తోడ్పాటును అందిస్తున్న స్టీల్ ప్లాంట్ను అమ్ముతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా గాజువాక జోన్ కమిటీ తరపు నుంచి 139వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది మరి మున్సిపల్ కార్మికులుగా మేము సైత్యం అంటూ మరి గాజువాక జోన్ నుంచి ఈవేళ ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం మరి అలాగే మున్సిపల్ కార్మికులుగా మేమంటే ఏంటి అని చూపించాలన్న ఉద్దేశంతో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ గారు చేస్తున్న ప్రభుత్వ వ్యవస్థని ప్రభుత్వ సంస్థల్ని అమ్మేయాలనే దీక్షగా పెడుతున్న దానికి మేము దీక్షగా మేము ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము మోడీ గారు వెంటనే స్పందించి కార్మిక స్పందన గుర్తించి మీ స్థాయిని దిగదాచుకోకూడదని భవిష్యత్తులో మీరు మరీ ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటే ఇలాంటి పనులు మానుకోవాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మున్సిపల్ కార్మికులకి కాలు కడిగి మీరు నెత్తిమీద వేసుకోవడం కాదు యావత్ ప్రజానాయకానికి ఉపయోగపడే స్టీల్ ప్లాంట్ని అమ్మే ప్రక్రియ మీరు వెనక్కి తీసుకోవాలి భవిష్యత్తులో కూడా దీనివల్ల ఉపయోగం ఎంతగానో ఉన్నది అనడానికి ఉదాహరణకి మొన్న కరోనా టైంలోనూ ఆక్సిజన్ అందించి ఎంతమందో ప్రాణాలను కాపాడిన స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకోవాలి మీరందరూ గుర్తుపెట్టుకొని వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకించాలని సిఐటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నగర అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించే విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏకు చైర్మన్గా ఒక మహిళను నియమించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విఎంఆర్డీఏ నూతన చైర్మన్ అక్రమాని విజయ నిర్మల అన్నారు గురువారం పదవి బాధ్యతలు చేపట్టనున్న ఆమె ఏసీటీ న్యూస్తో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంతటి పదవి బాధ్యతను అప్పగించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు గురువారం ఉడా చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్లో మంత్రులు ఎమ్మెల్యేలతో సభ నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 1 గంటకు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు ప్రధానంగా మాస్టర్ ప్లాన్పై వచ్చిన అభ్యంతరాలపై టీం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తామని చెప్పారు
ముందుగా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నం జిల్లా చరిత్రలోనే బిఎంఆర్డీఏ చైర్పర్సన్గా కానీ హోడాగా కానీ ఒక మహిళకి ఏనాడు కూడా చైర్పర్సన్ పదవి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మొట్టమొదటిగా బిఎంఆర్డీఏ చైర్పర్సన్గా నాకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అనగా 19వ తారీఖు లక్షవారం నాడు 11 గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి బీచ్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని దండవేసి అక్కడి నుంచి నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరితో ర్యాలీగా బిఎంఆర్డీఏ ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో 11 గంటలకు మీటింగు పెద్దలు విజయసాయిరెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు అలాగే మన జిల్లా మంత్రి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మిగతా మంత్రులందరూ కూడా పుష్ప శ్రీవాణి గారు అలాగే ఎమ్మెల్యేస్ మిగతా మంత్రులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి 11 గంటలకి మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత బిఎంఆర్డీఏ ఆఫీసులో 11 గంటలకి ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క మహోత్సవ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాము. మరి మన ప్రీతి ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నమ్మకంతో నా మీద ఇంత మహోన్నతమైన బాధ్యత నాకు అప్పచెప్పారో తప్పకుండా నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాను. ప్రజలకి బడుగు బలహీన పేద ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే కాకుండా మన జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తాను. మరి ఈరోజు వాణిజ్య సముదాయం కానివ్వండి అలాగే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కానివ్వండి మరి అలాగే చాలా వరకు మ్యూజియం కానివ్వండి మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఎన్నో కార్యక్రమాలు ప్లానిటోరియం ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు నిర్దేశించడం జరిగింది. ఇవన్నీ కూడా అతి త్వరలో చేయడం జరుగుతుంది. ఇప్పటికే 188 కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి రేపు ఓపెనింగ్ కూడా రెడీగా ఉన్నాయి. అలాగే మరి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్ను కూడా 10 టీములను పెట్టి మరి వాటిని కూడా వచ్చినటువంటి ఏదైతే వ్యతిరేకత వచ్చాయో అవన్నీ కూడా తీసుకొని ఆ స్థలాల్లోకి వెళ్ళి ఆ లోకల్లో ఉండే అమ్మారావు గారిని తీసుకుని వెళ్ళి మరి సర్వే కూడా చేయమని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మరి వెళ్ళిన వెంటనే తీసుకుని ఏదైతే ప్రజలు ప్రభుత్వాలు దృష్టిలో పెట్టి ప్రజల అభిప్రాయం మేరకు అవన్నీ కూడా తప్పకుండా ప్రజల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద ప్రజల కోసమే ఉన్నదనే విధంగా మరి తెలుసు మీ అందరికీ కూడా. మన ఏదైతే ప్రతి గవర్నమెంట్లో కూడా ఇంగ్లీష్లోనే ఎప్పుడు ఏదైనా మాస్టర్ ప్లాన్ పెట్టేటప్పుడు పెడతారు, గతంలో కూడా ఎప్పుడు జరిగేది, కానీ ప్రజలందరూ కూడా మాకు తెలుగులో కూడా ఉండాలి అని చెప్పగానే తెలుగులో పెట్టడమే కాకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేసడం కోసం అని వార్డు సచివాలయాల్లోనూ గ్రామ సచివాలయాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అది ఆ విషయం ప్రజలందరికీ కూడా ఇప్పటికే అర్థమై ఉంటుంది. మరి ప్రజల అభిప్రాయం మేరకు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని మరి 20 సంవత్సరాలకు గాను ఎలా అభివృద్ధి చేయాలనే విషయం మీద తప్పకుండా ప్రజల అభిప్రాయం మేరకు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. మరి నేను ఉన్న ఈ 2 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి పదాల్లో మన విశాఖ సిటీని అలాగే మరి ఉత్తరాంధ్ర నాకు ఏదైతే మరి 3 జిల్లాలు ఇచ్చారో ఈ 3 జిల్లాలు కూడా తప్పకుండా అభివృద్ధి పదాల్లో బిఎంఆర్డీఏ పరిధి ఉన్న అంతవరకు కూడా కొత్తగా ఒక 13 మండలాలు కూడా కలవడం జరిగింది. అవన్నీ కూడా తప్పకుండా మాస్టర్ ప్లాన్స్ అవి డెవలప్మెంట్ విషయంలో నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తాను. ప్రతి ఏటా క్రమం తప్పకుండా జాబు క్యాలెండర్ విడుదల చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన వైసీపీ గత సంవత్సరం ప్రకటించలేదని, ఈ సంవత్సరం తప్పుడు లెక్కలతో జాబు క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పోస్టుల లెక్కలకు ఎక్కడా పొంతనైతే కుదరడం లేదని ఎద్దేవా చేశారు. ఒకసారి కూడా
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 2475 రెగ్యులర్ పోస్టులు భర్తీ చేశామంటూ ప్రతి సంవత్సరం డిఎస్సీ ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రులు పదే పదే చెప్పినా ఒక ఉద్యోగం కూడా ఈ జాబ్ క్యాలెండర్లో ప్రకటించలేదని విమర్శలు గుప్పించారు. సచివాలయాలకు మీసేవ బాధ్యతలను అప్పగించి 2500 కుటుంబాలు ఉపాధి కోల్పోయేలా చేశారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా తిరుపతిలో 25వ తారీఖు పైన తిరుపతిలో కూడా ప్రోగ్రాం పెట్టదలిచాం. నువ్వు మాట తప్పను మడమ తిప్పను 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఎక్కడ దూరుకొని ఉన్నావని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. నువ్వు 2,30,000 ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నిన్ను తెలుగు యువత కానీ మా తెలుగు యువత నాయకులు కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఎన్ని కేసులు కట్టినా ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా తెలుగు యువత భయపడదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా తెలుగు యువత కార్యకర్తలకు ఎవరికి భయపడే ప్రసక్తి లేదని మేము తెలుగు యువత తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రైవేటీకరణ చేసే పరిస్థితి ఏర్పడింది. కేసులకు భయపడి జగన్ రెడ్డి మోకాళ్ళొడ్డి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ను ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సామంతరాజు ఉన్నాడు, ఆయన సామంతరాజు కింద ఈ విశాఖపట్నంలోని ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. రోడ్ల మీదకి వచ్చి ఆయనకు ఏ భూమి కనపడినా కూడా కబ్జా చేసే పరిస్థితి. అదేవిధంగా హరిత రిసార్ట్స్ ను ఏ విధంగా ధ్వంసం చేశారో మీ అందరికీ తెలుసు. ఎవరైనా ప్రజలు అధికారుల దగ్గరికి ఆఫీసులకు వెళ్ళి అర్జీలు ఇస్తామంటే అధికారులు ఎప్పుడు సామంతరాజు దగ్గర రివ్యూ. ఈ సామంతరాజు గెలిచింది లేదు, పాడు లేదు ప్రజల్లో. ఈ విశాఖపట్టణాన్ని నాశనం చేసేకే ఈరోజు సామంతరాజు వ్యవహరిస్తున్నాడు. ఇలా జగన్ రెడ్డి సలహాదారులను నలగన్న పెట్టుకున్నాడు. ఒక్క ఎమ్మెల్యేకి అపాయింట్మెంటేడు, ఒక్క మినిస్టర్కు అపాయింట్మెంటేడు. ఈరోజు ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి. దళిత విద్యార్థిని రమ్య హత్య అత్యంత హేయమైన చర్య అని భారతీయ జనతా పార్టీ జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు మండిపడ్డారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టిన నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు ఓ ఆల్బర్ట్ మాట్లాడుతూ బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేసిన నిందితుడిని నడి రోడ్డుపై ఉరితీసినప్పుడే రమ్య ఆత్మకు శాంతి చేకూరుతుందని డిమాండ్ చేశారు. బాధితురాలు కుటుంబానికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు చొక్కాకల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంతా దేశమంతా చూస్తున్నదే, ఇది మొదటిసారి కాదు. ప్రతిసారి ఏదో ఒక రకంగా దుండగులు ఆడపిల్లల్ని పట్టుకొని పట్టడం కొట్టడం వాళ్ళకి నచ్చినట్టు లేకపోతే వాళ్ళు చంపడం కూడా జరుగుతుంది. దయచేసి ఆ దుండగుల్ని పట్టుకున్నామా వదిలేసామా శిక్షణ కాదు, నడి రోడ్డు మీద ఉరితీస్తూ ఎవరైతే తల్లిదండ్రులు బాధితులు ఆ యొక్క అనకూడదు కానీ ఆడపిల్ల తరపున ఏడుస్తున్నారో దుఃఖము సొంతక్రాంతంలో వాళ్ళకి సరైన న్యాయము. భారతీయ జనతా పార్టీ కోరేది ఏంటంటే వాడికి శిక్షించి మరణించి వాడికి ఉరేయాలి, ఆ తల్లిదండ్రులు 1,00,000 రూపాయలు డిమాండ్ చేయాలని మా కోరిక. సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ సంఘ సేవకులు, వివేకానంద సంస్థకు ఆత్మీయులైన మడిపల్లి అచ్చరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ద్రోణరాజు శ్రీవాత్సవ్ పాల్గొని అచ్చిరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పేద ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. అనంతరం శ్రీవాత్సవ మాట్లాడుతూ పాత్రికేయుడిగా అచ్చిరాజు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని, సామాజిక స్పృహతో పేదలకు మంచి చేయాలన్న తపనతో ఉండేవారని స్మరించుకున్నారు. నిర్భయంగా మన అచ్చారు గారు ఎప్పుడూ కూడా అచ్చిరాజు గారు ఒక జయంతి వేడుక సామాజిక ధరించాలి అనుకున్నారు. ద్రోణరాజు శ్రీవాస గారు వారంతా చేతుల మీదుగా ఆరోగ్యం సీనియర్ పాత్రికేయులు మడ్డిపల్లి అచ్చిరాజు గారి జయంతి కార్యక్రమానికి ఇక్కడ వివేకానంద ట్రస్ట్ వారు పెట్టి నన్ను పిలవడం, అంటే ఇలాంటి కార్యక్రమం
కి వస్తామని ఆయన తొందరగా మన మధ్య నుంచి లేకుండా వెళ్ళిపోతారని ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే గత సంవత్సరంగా మా నాన్నగారు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ గారు చనిపోయినప్పటి నుంచి నేను రెగ్యులర్ గా సంస్థకు వచ్చి ఏ ప్రోగ్రామ్ ఉన్నా అచ్చరాజు గారు కూడా కవర్ చేయడానికి వచ్చేవారు వచ్చి మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఏ మంచి కార్యక్రమం అయినా అది అందరికీ తెలిసేలాగా మీడియాకి ఇచ్చేలాగా ఆయన వంతు కృషి చేస్తూ అలాగే ఒక సామాజిక స్పృహతో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆయన వంతు ఏం చేయగలరు అలాగే సంస్థ ద్వారా ఏం చేయొచ్చు అని ఒక మంచి సోషల్ వర్కర్ కింద కూడా అంటే ఒక పాత్రికేయ మిత్రులుగాకే కాకుండా ఒక సోషల్ వర్కర్గా కూడా ఆయన ముందుండి చేసేవారు అలాంటి వ్యక్తి మన మధ్యన లేదు అంటే నిజంగా అది జీర్ణించుకోలేని విషయం కానీ ఈ అవకాశం ద్వారా ఆయన మనం స్మరించుకోవడం అనేది నిజంగా అవసరం ఎందుకంటే మంచి వ్యక్తుల్ని స్మరించుకుంటేనే మనకు కూడా మంచి జరుగుతుంది అలాగే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా నేను కలవడం జరిగింది చెప్పాను వాళ్ళకి ఎటువంటి అదేది పడద్దమ్మా అని ఎందుకంటే ఒక ఇంటి పెద్ద చనిపోతే ఆ ఇంటికి ఒక్కసారిగా ఎలా కుదేలైపోతుంది అని అన్నది నాకు చాలా బాగా తెలుసు ఎందుకంటే మా నాన్నగారు అలాగే చనిపోయారు స్వర్గీయ ద్రోణరాజు శ్రీనివాస్ గారు మీ అందరికీ అత్యంత ఆప్తులు సో వాళ్ళకి ఈరోజు నాకు ఎలా అయితే మీరందరూ ధైర్యం ఇస్తున్నారో నేను కూడా అచ్చరాజు గారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను ఖచ్చితంగా మా ఇంటి తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి వాళ్ళు ధైర్యంగా వచ్చి నమ్మకంగా ఇంటి దగ్గరికి వచ్చి ఏమైనా చెప్పుకోవచ్చు అలాగే సంస్థ వాళ్ళు కూడా ఎప్పుడు ఇక్కడ వివేకానంద ట్రస్ట్ వాళ్ళు ముఖ్యంగా సూరడప్పారావు గారు ఆయన వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు అలాగే ఇక్కడ పెద్దలు కదరప్పారావు గారు కానీ ఈ వార్డులో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా ముందుంటారని మరొకసారి ఇలాంటి కార్యక్రమానికి వచ్చి ఆయన్ని స్మరించుకునే అవకాశం అచ్చరాజు గారిని స్మరించుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పెదగంచేడ 64వ వార్డు వెంకటపాలెం ప్రాథమిక పాఠశాలలో జగనన్న విద్యాకానుక కిట్లను వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జు ధర్మాన శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మాన శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యంగా నాడు నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారని ఈ అవకాశాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మొదటి విడతగా 44,32,000 మందికి ఇవ్వడం జరిగింది. 648 కోట్ల రూపాయలు. ఇప్పుడు రెండో విడతగా 47,34,000 మందికి 781 కోట్ల రూపాయలు. మొత్తం 1,300 కోట్ల రూపాయలు జగనన్న విద్యాకాన కింద ఇవ్వడం జరుగుతుంది. విన్నాను స్కూల్ ఓపెన్ చేసి నెలలు గడుస్తున్నా కూడా విద్యార్థులు చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్ కానీ రాని కారణం జగనన్న. ఒక దళిత మహిళపై దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న బండార్ అప్పలనాయుడు ఇప్పుడు దళితుల పక్షపాతిగా మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జేపీ దాస్, స్త్రీ శక్తి మహిళా సంఘం నాయకురాలు లక్ష్మిలు విమర్శించారు. పెందుర్తి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దళిత విద్యార్థిని రమ్య హత్య కేసును సీరియస్గా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి తక్షణమే నిందితుడిని అరెస్టు చేయడమే కాకుండా బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందించారని గుర్తు చేశారు. ఇటీవల శ్రీకాంత్ అనే దళిత యువకుడికి శిరోముండనం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని ఎదురు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. మతి భ్రమించి మాట్లాడుతున్న మా స్థానిక ఆయనే ఒప్పుకున్నాడు. మేము ఇంతవరకు ఆ తెలుగుదేశం పార్టీ ఏదో పదవిచ్చిందేమో ఆయనకి అని మేము అనుకుంటే మొన్న ఒక ప్రెస్ మీట్లో ఆయనే నోరు జారి నిజాలు చెప్పారు. నేను ఒక సాధారణ ఓటర్ని, నాకు ఎటువంటి పదవులు లేవని. కరెక్టే, ఆ ఓటర్ కూడా నీకు ఇదే అవటం లేదు, అర్హత లేదు. ఎందుకంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద నీకు నిజంగా ప్రేమ అభిమానులు, దళితులను కూడా నువ్వు ఒక మంచి మనిషి అని చూసి నీకు మంచి మనస్తత్వం ఉంటే, నువ్వు చేసిన సంఘటన మీ నాన్నగారు ఉంటున్న ఎమ్మెల్యేగా ఉంటున్న టైంలో
నువ్వు దళితుల మీద ఎంత ప్రేమ చూపించావో మాకు తెలుసు, నీకు తెలుసు. ఒక దళిత మహిళని వివస్త్రణ చేసి మీరు కూర్చొని మాట్లాడే సంభాషణ చేసుకోవడం కూడా మేము చూసాం కల్లారా. మహిళలుగా మేము ఆ రోజే మీ మీద తిరగబడడం జరిగింది. ఒక్క విషయం అయ్యా, మా ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, ముఖ్యమంత్రిని విమర్శించే ముందు, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తొత్తులైనటువంటి మీరు ఏం చేశారు? ఇంతకన్నా నేరాలు ఘోరాలు జరిగాయి. ఈ దిశ చట్టం అమలు చేయమని చెప్పేసి ఎన్నో ధర్నాలు పోరాటాలు చేశాం మహిళా సంఘాలు. అయినా సరే మీరు స్పందించారా? కానీ ఎక్కడో తెలంగాణలో జరిగినటువంటి ప్రియాంక రెడ్డికి జరిగినటువంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు దిశ చట్టాన్ని అమలు పరిచారు. దిశ చట్టం, దిశ యాపు యాపు యాడ్ చేసుకున్న మరుక్షణమే రిజల్ట్, 40 కేసులు రిజల్ట్ కనిపించాయి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సింహాచలం గోశాలను సందర్శించిన మంత్రి అవంతి, ఆరోగ్యకరమైన దేశీయ దూడలను కానుకలుగా ఇవ్వాలని విజ్ఞప్తి. జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగ యువత నిరసన, తప్పుడు ప్రకటనలతో మోసం చేస్తున్నారంటూ మండిపాటు. రమ్య హంతకుడిని ఉరి తీయండి, బీజేపీ ఎస్సీ మోర్చా డిమాండ్. కరోనా కష్టకాలంలోనూ ఆదుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దని కేంద్రానికి కార్మిక సంఘాల వినతి. మాస్టర్ ప్లాన్ అభ్యంతరాలపై ప్రత్యేక టీం ఏర్పాటు, విఎంఆర్డీఏ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టనున్న అక్రమాని విజయ నిర్మల. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.